Hi friends, welcome back to our channel Fashion Trends by Maha. Today's video Subramanya Swami Temple ki vellam andi and fresh choice gurinchi chinna review anamata, not promotional video andi. And video loki velle mundara mana channel evaraina first time chustunnataithe tappakunda subscribe cheskondi friends, alane pakkana unna bell icon click cheyandi, meeku all notifications vastayi. Chusaru kada Sri Valli Devasena Subramanya Swami Devalayam. ఇదొచ్చేసి విజయనగరంలో ఉందండి. ఈ టెంపుల్కి వైజాగ్ నుంచి వెళ్ళాలనుకుంటే 50 km డిస్టెన్స్ వస్తుందండి. ఇది విజయనగరంలో ఫూల్బాగ్ కాలనీలో ఉంది అండ్ దీని హైట్ వచ్చేసి 40 feet ఉంటుందండి. హైట్ 40 అడుగుల ఎత్తుగల విగ్రహం అండ్ ఇది విజయనగరంలో విజయనగరం రైల్వే స్టేషన్కి 4 km అనుకుంటానండి. నాట్ క్లియర్లీ నేను చెప్పలేను, నాట్ ష్యూర్ అనమాట, బట్ చాలా చాలా బాగుంది. అండ్ విగ్రహం చూసినట్టయితే నేను జూమ్లో చూపిస్తున్నాను చూడండి, చాలా క్రిస్టల్ క్లియర్ అనిపించింది. డిజైన్ చేసింది, చెక్కింది, ఎంత బాగుందంటే ఎంత పర్ఫెక్ట్ ఉందంటే ఫింగర్స్ మీద ఉండే చారలు అసలు ఎంత పర్ఫెక్ట్ చేశారండి, సూపర్బ్ ఉందన్నమాట. ఇది ఓన్లీ చాలా ప్లేసెస్లో నేను దీన్ని ఫ్లెక్సీ చూసేదాన్ని అనమాట. చాలా మూవీస్లో మలేషియాలోనే అక్కడ ఉంటుందండి ఈ టైప్ ఆఫ్ విగ్రహం అనమాట. సేమ్ అలానే ఉంది మన విజయనగరంలో. తప్పకుండా చూడండి ఫ్రెండ్స్, చాలా బాగుంది. నేను ఎక్కడ ఓపెన్ ప్లేస్లో ఉంటుంది అనుకున్నాను, బట్ టెంపుల్కి అటాచ్డ్ ఉందండి, పక్కనే టెంపుల్ ఉంది. టెంపుల్లో వీడియో తీయకూడదు కాబట్టి నేను తీయలేదన్నమాట. ట్రై చేయండి. అండ్ నెక్స్ట్ డే కూడా మేము విజయనగరం వెళ్ళాల్సి వచ్చింది. సో వెళ్ళే వేలో మోదవలస అనుకుంటానండి నేమ్. నాకు అటు సైడ్ నేమ్స్ అంత కరెక్ట్గా తెలియదు, అవ్వండి అక్కడ చూసి నేను చెప్తున్నాను. ఇక్కడ అంజనీ ఫుడ్స్ అని చెప్పి ఒక ఫ్యాక్టరీలా ఉందండి, అక్కడే ప్రిపేర్ చేస్తున్నారు, దాన్ని ఫ్రెష్ చాయిస్లో సేల్ చేస్తారన్నమాట. వీళ్ళకి సపరేట్ నేమ్ ఉంటుంది, మీకు ఐడియా ఉండే ఉండొచ్చు. నేను ఆ డీటెయిల్స్ చెప్పొచ్చో లేదో నాకు తెలియదు ఫ్రెండ్స్, బట్ బాగుంది. అండ్ మేము ఎర్లీ మార్నింగ్ వెళ్ళామన్నమాట, షాప్ ఓపెన్ అయ్యే టైంకి 8:30 or 9 అన్నమాట, ఆ టైంలో వెళ్ళాము. అండ్ మనకి చాలామందికి డౌట్ ఉంటుంది నైట్ టైం బేకరీస్ క్లోజ్ చేసేటప్పుడు ఇవన్నీ ఎలానే ఉంచేస్తారని, నాకైతే ఉండేదండి. సో నాకు ఇప్పుడు క్లియర్ అయింది, కంప్లీట్గా షెల్ఫ్స్లో ఉన్నవన్నీ తీసేసి ఇలా టబ్స్లో వేసి లోపల పెట్టి లాక్ చేస్తున్నారండి, విత్ కేక్స్తో సహా అన్నమాట. కూల్ కేక్స్, ప్యాస్ట్రీస్ అన్నీ లోపల పెట్టేసి నెక్స్ట్ డే మార్నింగ్ మళ్ళీ అన్నీ తీసుకొచ్చి ఇలా సర్దుతున్నారన్నమాట. అప్పటికే వాళ్ళు చాలాసేపటి నుంచి స్టార్ట్ చేశారు, చూసారు కదా కేక్స్ అన్నీను. అవన్నీ తీసుకొచ్చి ఇక్కడ ఫ్రిడ్జెస్లో పెడుతున్నారన్నమాట. మనం ఏమనుకుంటామంటే నైట్ అంతా అలానే వదిలేస్తారేమో అని చాలా వీడియోస్లో చూసుంటారు. కొన్ని హోటల్స్లో మేబీ జరగవచ్చు, హోటల్స్లో బేకరీస్లో కాక్రోచెస్ అని ర్యాట్స్ అని వచ్చేస్తున్నాయని చూపిస్తున్నారు కదా. ఇలా మెయింటైన్ చేసినట్టయితే అలాంటి ప్రాబ్లమ్స్ అయితే రావండి. డెఫినెట్లీ చాలా నీట్గా ఉంది, మంచి మెయింటెనెన్స్ అసలు నిజంగా సిటీస్లో కన్నా చాలా బెస్ట్ అని చెప్పొచ్చు. చూసి అర్థమైందండి, మన సిటీలో ఏంటంటే అటు ఇటుగా ఉంటాయి, ఇక్కడ మాత్రం మంచి నేచర్ ఉంది, చుట్టూ కూడా చాలా బాగున్నాయండి. ఫుల్గా పొలాలు అవి ఉన్నాయి, ఆ వెనకాల ఫ్యాక్టరీ, ముందర ఇలా రోడ్ సైడ్కి కనిపించేటట్టు ఈ ఫ్రెష్ చాయిస్ బిల్డింగ్ అనిపిస్తుందండి. అండ్ ఇప్పుడు వచ్చేసి ఎర్లీ మార్నింగ్, ఏం తింటారు వీళ్ళు, బ్రేక్ఫాస్ట్ కూడా అప్పటికి చేయలేదండి. సో అందుకని ఆ ప్యాస్ట్రీని 2 parts చేసి ఇద్దరికి షేర్ చేశాను అనమాట, పొద్దున్నే అంతంత తింటే ఏమవుతుందా అని. వాళ్ళు అయితే ఊరుకోరు కదా, వెళ్ళాక రెయిన్బో ప్యాస్ట్రీ అనుకుంటా. అండ్ ఇక్కడ వీళ్ళు తినేసి మమ్మీ కాఫీ తాగుతున్నారు. మా మమ్మీ మీ అందరికీ తెలుసు అనుకుంటున్నాను, నా వీడియోస్లో రెగ్యులర్గా కనిపిస్తూనే ఉంటారు. అండ్ ఎక్కడికి వెళ్ళినా మమ్మీతో పాటు మేము కూడా. ఇక్కడ చూసారు కదా మంచి మంచి కేక్స్ ఉన్నాయి, ప్రైస్ కూడా రీజనబుల్ ఉంది. రీజనబుల్ మీన్స్ లెస్ ఉందని కాదు, వైజాగ్తో కంపేర్ చేసుకుంటే బెటర్గా ఉందన్నమాట. అండ్ మంచి మంచి ఫ్లేవర్స్, టేస్ట్ కూడా. ఇది డెత్ బై చాక్లెట్ అనుకుంటా అండి, మా వాటి నోటి నిండా వేసుకుంటే చాలా ఫన్నీగా అనిపించింది. అండ్ ఇక్కడ సాస్ అవి పెట్టారు, ఇక్కడ రెస్టారెంట్లో మెయింటైన్ చేస్తున్నారనమాట. సూప్స్, ఫుడ్ ఆర్డర్ చేసుకోవచ్చు, అన్నీ స్పెషలిటీస్ ఉన్నాయి. బట్ ఆఫ్టర్ 11 o'clock అనమాట, మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ అయితే లేదు. టీ ఉంది, సూప్స్ ఉన్నాయి. అండ్ మా వాళ్ళు కేక్స్ తినేసి అయిపోయింది. ఇంకా మేము పక్కన ఒక టెంపుల్ ఉందండి, హ్యాండ్ వాష్ చేసుకుందామని అటు సైడ్ వెళ్ళామన్నమాట.
అక్కడ చూస్తే చాలా మంచి గ్రీనరీతో పాటు ఒక టెంపుల్ కనిపించిందండి. ఇదిగోండి ఇక్కడ హ్యాండ్ వాష్ పక్కన చూసారు కదా, టెంపుల్ కనిపిస్తుంది. చూసారు కదా ఎంత గ్రీనరీ ఉందో. మన సిటీలో చూసి చూసి ఇలాంటివి ప్లేసెస్కి వచ్చేటప్పుడు చాలా ప్లెజెంట్గా హ్యాపీగా అనిపిస్తుందండి. అండ్ ఈ టెంపుల్ వచ్చేసి దుర్గాదేవి టెంపుల్ అనుకుంటా. కొన్ని టెంపుల్స్ వాళ్ళు వీడియోస్ తీయొద్దు అని ఖచ్చితంగా చెప్తారు, బట్ ఆయన నేను ఆఫ్ చేస్తే పూజార్ గారు పర్లేదు తీయొచ్చు అన్నారండి. సో ఛాన్స్ వచ్చినప్పుడు మనం క్లిక్ చేసుకుని కొన్ని క్లిప్స్ ఉంచుకుంటే ఫ్యూచర్లో చూసినప్పుడు బాగుంటుంది కదా, మనం అక్కడికి వెళ్ళాము, ఈ టెంపుల్ అక్కడ ఉంది అని ఒక మంచి మెమరీ ఉంటుందని చెప్పి నేనైతే షూట్ చేశాను అన్నమాట. చూసారు కదా ఈ టెంపుల్ పక్కన బ్యాక్ సైడ్లో ఆ ఫుడ్ ఫ్యాక్టరీ ఉందండి. ఆయన క్లోజింగ్ టైం అన్నమాట, నేను వీడియో తీసుకుంటున్నానని వెయిట్ చేశారు. నిజంగా మార్నింగ్ ఎప్పుడు కరోనా కాబట్టి ఎవరూ రావట్లేదు, సో ఆయన పూజ చేసేసి వెళ్ళిపోతారనమాట. ఆ టైంలో నేను షూట్ చేశాను. చూసారు కదా అమ్మవారు ఎంత అందంగా నిండుగా ఉన్నారనమాట, మంచి రెడ్ కలర్ సారీలో సూపర్ అనిపించింది. ఒక పని కోసం అని వెళ్తే చాలా పనులు జరిగాయండి, అండ్ అన్నీ నేను మీతో షేర్ చేసుకుంటున్నాను అనమాట. మా చిన్నాడు మమ్మీతో చాలా బాగా ఆడుకుంటాడు. మేము ఎక్కడికైనా ఒకవేళ మా మమ్మీని తీసుకెళ్ళకపోతే ఖచ్చితంగా అడుగుతాడండి మనకు రానీని ఎందుకు వదిలేశారు అని. చూసారు కదా ఇక్కడ గార్డెన్ అనిపించేటట్టుగా మొక్కలన్నీ పెట్టి మెయింటైన్ చేస్తున్నారండి. ఇది గార్డెన్ కాదు, నర్సరీ కాదు, ఏమి కాదు. ఈ వీటిని అన్నిటినీ పెంచేసి వాటిని తీసుకొచ్చి సైడ్స్ వేస్తున్నారన్నమాట. ఒకవేళ ఉంటుంది కదా అటు సైడ్ ఇటు సైడ్ అలా రెండు వైపులా వాటిని పెడుతున్నారండి. అంతే, అక్కడ చూపించింది ఫ్యాక్టరీ అండి. అండ్ ఇప్పుడు మేము వచ్చేసి మా ఇంటికి వెళ్ళిపోతున్నాం. మేము వచ్చిన పని అయిపోయింది అండ్ టెంపుల్ చూసేసాము, ఫ్రెష్ చాయిస్కి వెళ్ళాము. అండ్ ఫ్రెష్ చాయిస్లో ప్రైజెస్ బాగున్నాయి అండ్ ఐటమ్స్ కూడా చాలా ఫ్రెష్గా అనిపించాయి. చూసారు కదా అక్కడ మొక్కలన్నీ తీసుకొచ్చి ఇలా వేస్తున్నారు అన్నమాట. సైడ్ అంట చాలా బాగా వేశారు, బాగా గ్రో అయినాయి. అంటే వీటి కటింగ్ చేస్తున్నట్టున్నారు, అందుకే మంచి లుక్ వచ్చిందనమాట. ఇక్కడ వచ్చేసి మా మమ్మీ మొబైల్ మర్చిపోయి వచ్చేసారండి, అందుకే మళ్ళీ బ్యాక్కి వెళ్ళాము. వెళ్ళి మొబైల్ తెచ్చుకొని ఇంక మేము వెళ్ళిపోతున్నాం అన్నమాట. ఇక్కడ పార్కింగ్ లేదు, అదొకటే కొంచెం ప్రాబ్లం అనిపించింది. బట్ చాలామంది చూసి ఉండకపోవచ్చు, అంటే రోడ్ సైడ్ ఉంది కదా. హైవేలో వెళ్ళేటప్పుడు ఇలాంటివన్నీ మ్యాక్సిమం గమనించాం మనం. అక్కడ నుంచి నేను తీసుకొచ్చుకున్నటువంటి షేర్ చేస్తున్నాం, జస్ట్ ప్రైస్ అది రీజనబుల్ అనిపించింది. అండ్ మీరు ఎప్పుడైనా వెళ్తే ట్రై చేస్తారు కదా అని సోయా కుకీస్ అండ్ రాగి కుకీస్. ఇక్కడ వైజాగ్లో ఫుడ్ ఎక్స్లో బీభత్సమైన ఫ్రైస్ ఉంటాయండి. ఇక్కడ నాకు 75 రూపీస్కి వచ్చేయండి ఓట్స్ కుకీస్ అండ్ ఫ్రూట్ రస్క్ నార్మల్ రస్క్. అండ్ ఇక్కడ వచ్చేసి 16 రూపీస్ ఆ 12 రూపీస్ ఒక ప్యాక్ వచ్చిందండి, అవి వెనిలా డ్రాప్స్ అని చెప్పి. ఇవి ఆటా రస్క్ అటండి. అంతే, ఇదిగోండి నేను చెప్పాను కదా ఇవి వెనిలా డ్రాప్స్ అని, 40 గ్రామ్స్ 15 రూపీస్ అన్నమాట. అలానే చాక్లెట్ డ్రాప్స్ అని, స్ట్రాబెర్రీ డ్రాప్స్ అని అన్నీ ఫ్లేవర్డ్ ఉన్నాయన్నమాట, బాగున్నాయి టేస్ట్. బట్ అక్కడ రెండు ఆప్షన్సే ఉన్నాయి నాకు, స్ట్రాబెర్రీ సోల్డ్ అన్నమాట. సో ఇలా ఏదో చిన్న షాప్ చేసాము. ప్రైజెస్ మీకు తెలిస్తే కదా అని చూపిస్తున్నాను. అంతే, ప్లమ్ కేక్ అండి, స్మాల్ పీస్ 20 రూపీస్ పడింది. ఫ్రెండ్స్ మీకు కనుక ఈ వీడియో నచ్చినట్టయితే తప్పకుండా లైక్ షేర్ అండ్ కామెంట్, అండ్ అలానే మన ఛానల్ తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్, బాయ్ బాయ్.